రాజేంద్ర నగర్ కిస్మత్పూర్ లో మిల్లెట్ మార్చుల్ ఆధ్వర్యంలో మిల్లెట్ హబ్ ను కొండా విశ్వేశ్వరరెడ్డి ప్రారంభించారు. ప్రజలందరికీ మంచి ఆహారాన్ని, ఆరోగ్యకరమైనటువంటి ఆరోగ్యాన్ని అందించాలనే ఉద్దేశంతోనే మిల్లెట్ హబ్ ను కిస్మత్పూర్ లో ప్రారంభించినట్లు తెలిపారు. ఒకేసారి 50 మంది హాయిగా కూర్చొని ఆహారాన్ని ఆస్వాదించవచ్చని తెలిపారు. మిల్లెట్ పోషకాలతో కూడిన ఆహార పదార్థాలతో పాటు స్నాక్స్ పదార్థాలైన పానీపూరి, బేల్పూరి వంటి పోషక పదార్థాలు కూడా లభించే ఆహార పదార్థాలు అందుబాటులో ఉన్నాయని తెలిపారు. కార్డియాలజిస్ట్ ఆయన పెట్టడం జరిగింది. ఇది ఆయన బ్రెయిన్ చైల్డ్. ఎందుకంటే ఆయన కార్డియాలజిస్ట్ ఉంటే ఎంతో మంది పేషెంట్స్ చూసిండు, ఆరోగ్యాన్ని పాడు చేసుకొని గుండె జబ్బులు వచ్చి గుండె జబ్బులను ట్రీట్ చేసే కార్డియాలజిస్ట్ డాక్టర్. ఆయనకు ఆలోచన వచ్చిందండి, మొట్టమొదలు ఆరోగ్యాన్ని కాపాడుకోవాలి, గుండె జబ్బులు ఎందుకు రావాలి, మళ్ళీ ట్రీట్మెంట్ ఎందుకు రావాలి, అదే ప్రివెంటివ్ హెల్త్ కేర్ చేస్తే. ప్రివెంటివ్ హెల్త్ కేర్ అంటే ఆరోగ్యమైన పదార్థాలు తింటే చాలా మటుకు జబ్బులు రావు, గుండె జబ్బులు అసలు రావు. అయితే అది మిల్లెట్స్ ద్వారా. మిల్లెట్స్ అంటే కొర్రలు, సజ్జలు, తైదలు, మరి జొన్నలు కూడా ఒక టైప్ మిల్లెట్సే, బిగ్ మిల్లెట్స్ అంటారు. ఇవి తింటే నిజంగానే ఆరోగ్యానికి మంచిది. కానీ ఆరోగ్యానికే మంచిది కాదు, ఇది పర్యావరణం కూడా మంచిది. ఎందుకంటే ఈ బోర్వెల్ వేసి లేకుంటే సాగునీరు లిఫ్ట్ ఇరిగేషన్ పెట్టి ఫర్టిలైజర్స్, పెస్టిసైడ్స్ ఏం అవసరం ఉండదు దీనికి. ఇది ఫర్టిలైజర్స్, పెస్టిసైడ్స్ అవసరం ఉంది. ఇంకోటి పంపింగ్ చేయాలి, బొగ్గును కాల్చి కరెంట్ ఉత్పత్తి చేయాలి, కరెంట్ ఉత్పత్తి చేసి పంపింగ్ చేసి సాగునీరు. ఇంక సాగునీరు ఇది మెట్ట పంటలు, వానకు పండే పంటలు, సాగునీరు కూడా అవసరం లేదు, ఎలక్ట్రిసిటీ కూడా అవసరం లేదు. అయితే ఆరోగ్యానికి మంచిది, పర్యావరణానికి మంచిది, కానీ రాష్ట్ర ఎకానమీకి కూడా మంచిది. ఎందుకంటే మీరు చూసిండ్రు, కాళేశ్వరం కట్టి ధనిక రాష్ట్రంను అప్పుల పాలు చేసిండ్రు, కానీ చెవుల ప్రాంతంలో మిల్లెట్స్ అని అభివృద్ధి చేస్తాను, మిల్లెట్స్ అని ప్రోత్సహించేందుకు, మిల్లెట్స్ ఎంకరేజ్ చేస్తాను ఆ కాళేశ్వరం కరెంట్ బదులు మా